పురపాలకులు కొలువు తీరారు. కొత్త కౌన్సిల్ కొలువు తీరింది. ఇకపై మహిళా నేతల సారథ్యంలో తుని పురపాలన 5 ఏళ్ల పాటు కొనసాగనుంది. చైర్పర్సన్ గా ఏలూరు సుధాబాలు, వైస్ చైర్మన్ గా కుచ్చెలపాటి రూపాదేవి, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. తుని మున్సిపాలిటీని స్వీప్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొలువు తీరారు. ఏలూరు సుధారాణి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా నాయకత్వంలో 30కి 30 వార్డులను సునాయాసంగా కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక సుపరిపాలనా దిశగా అడుగులు వేయనుంది. ఈ నేపథ్యంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా కొత్త కౌన్సిల్ తొలి సమావేశానికి హాజరయ్యారు. ప్రిసైడింగ్ అధికారి భానుప్రకాశ్ తొలుత కౌన్సిలర్ల చేత ప్రమాణం స్వీకారం చేయించి ఆ తర్వాత చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నికలను నిర్వహించారు. ముందుగా ప్రకటించినట్లే చైర్పర్సన్ పదవికి ఏలూరు సుధాబాలు పేరును, 14వ వార్డు కౌన్సిలర్ ఎస్వై ఖ్వాజా ప్రతిపాదించగా 1వ వార్డు కౌన్సిలర్ వారాది జ్యోతి బలపరిచారు. అదేవిధంగా వైస్ చైర్మన్ పదవికి కుచ్చెలపాటి రూపాదేవి పేరును, 18వ వార్డు కౌన్సిలర్ నార్ల భువనేశ్వరి ప్రతిపాదించగా 2వ వార్డు కౌన్సిలర్ చింతల సునీత బలపరిచారు. ఈ 2 పదవులకు వేరే ప్రతిపాదనలు రాకపోవడంతో చైర్పర్సన్గా ఏలూరు సుధాబాలు, వైస్ చైర్మన్గా రూపాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సభ్యుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కొత్త రథసారథులను ప్రభుత్వ దాడిశెట్టి రాజా అధికారులు, పట్టణ ప్రముఖులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పుష్పగుచ్చాలతో అభినందనలతో ముంచెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కలిసి మనందరం కూడా నాతో సహా ప్రజలకి వాటిలో ప్రజలకి పూర్తిగా అందుబాటులో ఉండాలని, వార్డు నైతి పరిస్థితులని మర్చిపోకూడదని, కనీసం వారానికి 3 రోజులు వార్డులో పర్యటించి వార్డులో ప్రజల సమస్యలని మంచి చెడులను కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మేము మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గోవర్ధన్ సభ్యులు ఉన్నారు, మనకి 3 గోవర్ధన్ సభ్యులు వస్తారు, ఆ 3ని కూడా నేను ప్రకటిస్తున్నాను. మొట్టమొదటిగా జాన్ ఆనంద్, తర్వాత షేక్ బాబ్జీ, తర్వాత ఏలూరి బాలు గారు, ముగ్గురు కోర్పరేషన్ సభ్యులుగాను. అదేవిధంగా మన గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ చేస్తుంది, ఇద్దరు వైస్ చైర్పర్సన్స్ ఉండేలాగా, అది 10 డేస్ లో పూర్తవుతుంది. పూర్తయితే ఇంకో వైస్ చైర్మన్ గా మహమ్మద్ మహేష్, 24 సంవత్సరాలు, అల్లాడ సన్నీ ముందుగా పామతి మహేష్ చేస్తాడు, తర్వాత గవర్నమెంట్ అఫైర్స్ అలాంటి పని చేస్తాడని తెలియజేస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రజా తీర్పుతో గురుతర బాధ్యతలు పెరిగాయన్న విషయాన్ని కొత్త కౌన్సిల్ గుర్తిరిగి అందుకు అనుగుణంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా పట్టణ సుందరీకరణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలతో సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా సభ్యులను కోరారు. కొత్త కౌన్సిల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సభకు హాజరైన ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా, చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, వైస్ చైర్పర్సన్ కుచ్చెలపాటి రూపాదేవి కౌన్సిల్ సభ్యులకు శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకు పట్టణ సుందరీకరణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్య మురళి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుష్మన్ శోభారాణి, లోవా చైర్మన్ బొంగు ఉమారావు, వైకాపా నేతలు ఏలూరు బాలు, పోతల లక్ష్మణ్, మూతుకూరు వెంకటేష్, పూలశెట్టి సోమరాజు, లాలం బాబ్జీ, కుసుమంచి సుబ్బరాయలు తదితరులు పాల్గొన్నారు. అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా
మన పార్టీ కొత్త మొదటి నుంచి కూడా కార్యకర్తల బలం మీద నిలబడిన పార్టీ మంది నాకు కౌన్సిలర్ ముఖ్యమా లేకపోతే పార్టీ నాయకుడు ముఖ్యమా అంటే పార్టీ కార్యకర్తలే నాయకుడు ముఖ్యమా पार्टी नायक कार्यकर्ता वार्डल अंदर सामन पे अंदर प्रजल पक्षा पनचे प्रजा की मंच जरिए पनचे मन नायक जगनमोहन रेड्डी विधा अंकित भाव तो प्रजल पट पे अदे विधम अंकित भाव तो कौनसर् वर्क चेयली अदे विधा मन नायक कार्यकर्ता वर्क चेयर मनस्फूर्ति सब लास्ट टाइम 6000 टाउन వచ్చింది ఈ రానున్న ఎమ్మెల్యే గారి ఎలక్షన్ లో